హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు దొండకాయ మసాలా అలాగనమాట వండుతున్నాము. కావాల్సిన సామాన్లు ఏంటంటే, ఫస్ట్గా మీరు గ్యాస్ పొయ్యి ఆన్ చేసుకొని కాస్త వెలిగించి ఓ మూకుడులాడ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6 వెల్లుల్లి పెరబ్బలు వేసుకొని దోరగా వేగించుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేగించుకునేటప్పుడు సిమ్లో పెడితే చాలా మంచిది, హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇది నేను రెండోసారి కర్రీ చేయడం అన్నమాట. ఫస్ట్సారికి రెండోసారికి నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నాకు కనిపించింది. నూనె కానీ తక్కువ ఉందంటే కళాయిల నుంచి పొగలు వస్తున్నాయి, అదైతే గమనించాను ఫ్రెండ్స్. తర్వాత 2 ఉల్లిపాయలు మీడియం సైజు అన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా బాగా కోసేసుకొని త్వరగా వేయించుకున్న వెల్లుల్లిపాయల తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలన్నమాట. ఇవి వేపుకునేటప్పుడు ఏం చేయాలంటే, సిమ్లో పెట్టాం కదా, ఇప్పుడు హైలో పెట్టి కాస్త బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే వేపడం మానేసామో ఆ ఉల్లిపాయలు అన్నది మాడిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా చాలా అవైలబుల్ అన్నమాట, ఉపయోగమైనది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం చెప్పాను కదా ఆయిల్ తక్కువడం పోతుందని. అది తర్వాత కోసుకున్న దొండకాయలని అందులో వేసేసాము. వేసుకున్న తర్వాత మళ్ళీ కలపడం, నాకు తెలిసి ఇది రెండో వంట. ఈ రెండో వంటకి నాకు బాగా అర్థమైపోయింది, గరిటె పట్టుకొని అలా కలపడంలోనే ఉంది, ఇంకా అంతకుమించి కలపలేదు ఇందులో ట్రిక్లు. కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే, దొండకాయల్ని బాగా లావుగా కోసేసాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని అందులో వేసేసాను, అది మీకు చూపించలేదు. చూడండి, అందులో ఒక దొండకాయ కొంచెం మారినట్టు అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సరిగ్గా చూడలేదు. తగినంత కారం వేసుకోవాలన్నమాట, ఒక 1/2 స్పూన్ అయితే బాగుంటుందని వేసాను అన్నమాట. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా ఏంటంటే, చూడండి, ముందు కారం కలిపేస్తున్నాను అన్నమాట. కారం కలిపేసాం, అసలు చూడండి వీడియో చేసి పక్కన ఉప్పు పెట్టాను అన్నమాట. ఉప్పు తగినంతగా వేసుకున్నా అన్నమాట. నేను కొంచెం ఉప్పు తగ్గిస్తే మంచిదని అనిపించి తగ్గించాను. తర్వాత వేసుకొచ్చాను, ఏదో కొంచెం తగ్గించాను అన్నమాట. మళ్ళీ కలయాలా, ఇంకా అటు ఇటు కలపడం ఇంకేమీ లేదు. కానీ లేట్ కాని చేస్తే కూర బుగ్గు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆ నీళ్ళు ఇంకిపోయేదాకా చూసుకోవాలి. నేనైతే మళ్ళీ మూతలు అడుగుపెట్టాను, మూత 2 నిమిషాలకు ఒకసారి తీసేసేవాడిని అనమాట. ఎందుకంటే దొండకాయ కదా బేగా కుడిపోవడం మాడిపోవడం చేస్తుంది అన్నమాట. నేను చేసిన పొరపాటు ఏంటంటే, దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోవడం మానేసి పెద్ద పెద్ద బడితల్లో కోసేసాను. దానివల్ల అయితే కూర అయితే బాగా నచ్చింది, కానీ మొక్కలు తినకపోయాను. కసు కసు చాలా వచ్చి ఈ వంటలో అయితే ఇదే నేను తెలుసుకున్నాను. నేను నల్ల మూత పెట్టాను చూడండి, దొండకాయలు 4 ముక్కల కింద చేసేసాను అన్నమాట. అంటే ఇది మన పొరపాటు అంటే కాదు, ఆగాకరిగా 4 ముక్కలు చేసాం కదా అనేసి దొండకాయ 4 ముక్కలు చేశాను. అక్కడ కొట్టింది దెబ్బ అన్నమాట, లేకపోతే బాగున్నాను. అదో ఫ్రెండ్స్, నీళ్ళు అదే ఇంకిపోయి ఇలా చేస్తాం కదా, వీడియోలు అయితే మీరు బోరు కొట్టకుండా సింపుల్గా దగ్గరేసాను. ఆ వాటర్ అలా డ్రై అయిపోయేదా కొంచెం అనమాట, అక్కడ చెప్పాను కదా అనుకో, దొండకాయ మాడిపోయింది. మాడిన దొండకాయ మీరు ఎంతగా ఊహిస్తున్న గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ. ఫ్రై అంటే కొంచెం ఎగురుతోందిలే, మనం కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాం, ఏమంటాం ఏటో తెలియడం లేదు. ఎవరేమనుకోకండి, సరదాగా నవ్వుకోండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చెప్పాను కదా దొండకాయ లావుగా కోసేసాను, సన్నగా అయితే చాలా బాగున్నాం. విచిత్రం ఏంటంటే ఉప్పు కూడా చాలలేదు ఫ్రెండ్స్, దించిన తర్వాత కొంచెం ఉప్పు కలుపుకున్నాను, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది.
ఇంకా చెప్పడం మర్చిపోయాను. మసాలా పౌడర్ వేయలేదు ఫ్రెండ్స్, కూర అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు మసాలా పౌడర్ వేసి మామూలుగా కలిపేసాను అనమాట. తినేది మనమే కదా, ఇంకేదవుతుంది అవుతుంది అనేసి మీకు వీడియో పెట్టాను చూసాను, లైక్ కొట్టాను అనేసి. అదనమాట మనం చేసుకున్నాను ఫ్రెండ్స్. అగో మామూలుగా అది ఎంతో ఆతృత తీసుకొని బాగుంటుంది అనుకున్నాం, దొండకాయ ఉడకలేదు. ఈ ఫోటోకి అయితే కానీ అలా కాణిచ్చేసాను ఫ్రెండ్స్. ఏం చేస్తాను, దొండకాయలు పక్కన పెట్టేసి గ్రేవ్తో అలా బోన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.